Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ki political punch, RTC debbake digochina pratipaksham. TDP political winku APSRTC counter ichindi. RTC ki rajakeyalato sambandham entane anukuntunara? Itivala o RTC bus pai tarpaulin kappina photo tho o meme bayataku vachindi. బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గాని వాడేస్తున్నారా ఏంట్రా అంటూ బ్రహ్మానందం పిక్తో మేమును టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఆర్టీసీ దృష్టికి రావడంతో రవాణా సంస్థ ఘాటుగా బదిలిచ్చింది. టీడీపీ పొలిటికల్ వింగ్ పోస్ట్ చేసిన బస్సు ప్యాసింజర్లను తీసుకెళ్లడం లేదు, దాని రూఫ్ లీక్ అవడం లేదు. విద్యాశాఖ ఆర్టీసీపై నమ్మకంతో స్కూల్ పుస్తకాల పంపిణీ బాధ్యతను అప్పగించింది. అందులో భాగంగానే ఆ బస్సులో పుస్తకాలను రవాణా చేశాం. స్కూల్ ప్రారంభం కావడంతో పిల్లలకు పుస్తకాలు అందేలా చూడడం కోసం జిల్లా కేంద్రాల నుంచి భారీ సంఖ్యలో బస్సుల్లో పుస్తకాలను రవాణా చేస్తున్నామని ఆర్టీసీ స్పష్టం చేసింది. రాజమండ్రి నుంచి అన్ని మండల కేంద్రాలకు జూన్ 1 నుంచి పుస్తకాల రవాణా మొదలుపెట్టామని తెలిపిన ఆర్టీసీ, తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రవాణా చేయాల్సి ఉండడం, వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు కిటికీలను టార్పాలిన్లతో కప్పి ఉంచామని ఆర్టీసీ తెలిపింది. ఇప్పటి వరకు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 25 లక్షల పుస్తకాలను రవాణా చేశామని ఆర్టీసీ తెలిపింది. బహుశా మీ బంధువుల పిల్లలకు కూడా మా పని వల్ల లబ్ధి చేకూరి ఉంటుంది. మేము చేస్తున్న మంచి పని పట్ల ప్రతికూలతను వెరిఫై చేయని రూమర్లను ప్రచారం చేయడం మాకు షాక్ ఇచ్చింది. మీ పోస్ట్ను వెంటనే డిలీట్ చేయండి, మేము న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటామని టీడీపీ పొలిటికల్ వింగ్ను ఆర్టీసీ హెచ్చరించింది. ఆర్టీసీ ఫేస్బుక్ ద్వారా టీడీపీ పొలిటికల్ వింగ్ను ట్యాగ్ చేసి ఈ పోస్ట్ చేయగా స్పందించిన టీడీపీ పొలిటికల్ వింగ్ పోస్ట్ డిలీట్ చేస్తామని ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ వారికి అభినందనలు. పాఠశాల విద్యార్థుల పుస్తకాల పట్ల శ్రద్ధ వహించినందుకు, ఎందుకు పట్టాలు కప్పవలసి వచ్చిందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు. పోస్ట్ డిలీట్ చేయడం జరుగుతుంది. మీరు కోరిన విధంగా పొరపాట్లు సహజం. తాటి చెట్టు క్రింద పాలు త్రాగినా కళ్ళు త్రాగారని అనుకుంటారు. ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితులను బట్టి సమాచార లోపం వల్ల పోస్ట్ చేయడం జరిగింది అని ఆర్టీసీ చేసిన పోస్టుకు టీడీపీ పొలిటికల్ వింగ్ బదులిచ్చింది.